తర్వాత మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి అవసరాన్ని గ్రహించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాలు ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు। ఈ రోజున ఉద్యానవన శాఖ తరపున మరి వ్యాపారం చేసుకునే రైతులకు ముఖ్యంగా కాయగూరలు అది పండించే రైతులందరికీ కూడా అండగా ఉండాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఒక కంపెనీగా ఫామ్ అయినా లేదా వాళ్ళు ఇండివిడ్యువల్ గా ఉన్నా కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుండి ఒక లోనింగ్ సదుపాయాన్ని కలిగించి వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ ఇలాంటి వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। ఈ వాహనాల ద్వారా రైతే తన పండించిన పంటని స్వయంగా ఆ వాహనాల్లో ఎవరైతే అవసరాలకు అవసరమో వాళ్ళందరికీ కూడా అందించే విధంగా తనే స్వయంగా తీసుకెళ్ళి అంటే మధ్యలో దళారులు అనే వాళ్ళు ఎవరూ లేకుండా ఈ రైతు యొక్క కష్టాన్ని దోచుకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఈ రోజున ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేశారు। నిజంగా రైతులందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే రైతు భరోసా పథకం ద్వారా రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ముందుగా వాళ్ళకి పెట్టుబడిని ఇస్తే తర్వాత ఏదన్నా ఇబ్బందులు వస్తే పంట నష్టపోతే లేదా ఆ ఇబ్బందుల వల్ల రైతు ఏదైనా ఇబ్బంది పడితే రైతుకు ఒక బీమా ఇస్తూ పంటకు బీమా ఇస్తూ అట్లానే పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర లేకపోతే దానికి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి పండిస్తున్న పంటలన్నిటికీ కూడా ఈ రోజున ఈ విధంగా రైతులందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు। మరి గత ప్రభుత్వాలలో చెప్పారు వాళ్ళంతా కూడా వ్యాపారం దండగాని కానీ ఈ రోజున వ్యాపారాన్ని పండగ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటూ రైతులందర్నీ ఆదుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం। మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా రైతు బాంధవుడిగా పనిచేశారు మరి తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి తండ్రికి తగ్గ తనేడుగు ఈ రోజున జగనన్న పనిచేస్తున్నారు। మరి జగనన్నని మరి రైతులందరూ కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళ గుండెల్లో జగనన్నకి స్థానం ఇస్తారు।